Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. A1 Ramoji Rao, A2 Sailaja, Margadarsi Pai, CID Dukudu. Ramoji Rao depositla సేకరణకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో అలాగే ఉంది. ఉండవలే నడిపిస్తున్న కేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. రామోజీరావు మీద ప్రేమ ఎక్కువై కేసీఆర్ తను ఇంప్లీడ్ కాకుండా సానుభూతి కనబరుస్తున్నాడు. అప్పట్లో హడావిడిగా ఆ కేసు క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు కానీ ఉండవల్లి ఉడుంపట్టు పట్టడంతో ఆ కేసు సజీవంగా ఉండిపోయింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద పడింది. పలు ఆఫీసుల్లో సోదాలు చేసింది. తనకు రాష్ట్రంలో ప్రత్యర్థులు తెలుగుదేశం కాదని కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 మాత్రమేనని అప్పట్లో జగన్ చెప్పాడు కదా. ఇక కార్యాచరణ ప్రారంభమైంది. మొదటి స్టెప్ మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో పడింది. మార్గదర్శి చైర్మన్ చిరుకూరి రామోజీరావుపై CID కేసు నమోదు చేసింది. మార్గదర్శి MD చిరుకూరి శైలజ, పలు బ్రాంచ్ మేనేజర్లపై కూడా FIR నమోదు చేశారు. A1 నిందితుడిగా చిరుకూరి రామోజీరావు, A2గా చిరుకూరి శైలజ, A3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లు. వీళ్ల మీద సెక్షన్ 5 AP ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం క్రింద 1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. సెక్షన్ 120B, 409, 420, 477A రెడ్ విత్ 34 ఆఫ్ IPC సెక్షన్లు పెట్టారు. భారీ ఎత్తున నిధులను ఇతర సంస్థలకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. కేసు నిలుస్తుందా లేదా అనేది పక్కన పెడితే తెలుగుదేశాన్ని మించి తనకు వ్యతిరేకంగా మారిన ఈనాడు మెడ మీద కత్తులు వేలాడదీయడమే ఈ కేసుల పరమార్థం. నిజానికి రామోజీ గ్రూపుల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒక్కటే లాభాల్లో నడుస్తూ భారీగా టర్నోవర్లను నమోదు చేస్తోంది. ఈనాడు, ETV ఆర్థిక మూలాలను డిస్టర్బ్ చేయడంలో ఈ చర్య కూడా ఒకటి. అవును, మరి ఆంధ్రజ్యోతి, TV5 మాట ఏంటి జగన్ సార్? అదేంటి అలా నవ్వుతున్నారు?